గుజరాత్ లో పట్టుబడిన భారీ హెరాయిన్ కేసు ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు రేపుతోంది. వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాల కేసుకు రాష్ట్రంతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుండడం ఆందోళన కలిగజేస్తోంది. ఈ కేసుకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో కొత్త విషయాలు బయటపడ్డాయి. విజయవాడలో రిజిస్టర్ చేసిన ఆశీస్ సంస్థ కేంద్రంగా భారీ దందా కొనసాగినట్లు డిఆర్ఐ అనుమానిస్తోంది. మరోవైపు మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో కంపెనీ వివరాలు నమోదు కానట్టుగా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. అంతేకాదు, కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా కొనసాగుతున్నట్లు డిఆర్ఐ గుర్తించింది. గత జూన్లోనూ ఆఫ్ఘనిస్తాన్ కంపెనీ నుంచి భారీ మొత్తంలో సరుకు వచ్చినట్టు వెల్లడైంది. దీని విలువ దాదాపు 72,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ, చెన్నై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో మత్తుముఠా మూలాలు ఉన్నాయంటే విషయం చాలా దూరం వరకు వెళ్ళి ఉంటుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. వెంటనే ఈ ముఠా వెనుక ఉన్నదెవరో, దీని అసలు సూత్రధారులెవరో కనుగొనాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. అయితే గుజరాత్లో పట్టుబడిన హెరాయిన్కు ఏపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. డిఆర్ఐ నార్కోటెక్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందన్నారు. విజయవాడను ట్రాన్స్పోర్ట్ అడ్రస్గా మాత్రమే వాడుకున్నారని వారు తెలిపారు. చెన్నై కేంద్రంగా మొత్తం లావాదేవీలు జరిగాయని, ఈ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో టచ్లో ఉన్నామన్నారు. ఇంతకీ ఈ డ్రగ్స్ ముఠ ఏపీని ట్రాన్స్పోర్ట్ అడ్రస్గా ఎందుకు ఎంచుకుంది? ఇక్కడ దానికి సహకరించిన వారెవరు? మత్తు పదార్థాల రవాణా జరగటం ఇదే మొదటిసారా? గతంలోనూ ఇలాంటివి జరిగాయా? రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరాతో ప్రయోజనాలు పొందుతుంది ఎవరు? విపక్ష నేతల ఆరోపణలేని వాస్తవాలేంటి? చర్చిద్దాం. లిక్కర్ మాఫియా అయిపోయింది, ఇసుక మాఫియా చూస్తున్నాం, ల్యాండ్ మాఫియా అంతా బాగా చూసాం. ఇక ఇప్పుడు మిగిలింది చివరకు ప్రజల్ని నట్టేట ముంచేది, యువతను సమూలంగా నాశనం చేసేది. దేశాలు దేశాలే నాశనం కావాలంటే మత్తు పదార్థాలు సప్లై చేస్తే చాలు. ఒకప్పుడు మన ఘనతకెక్కిన పంజాబ్లో ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు ఉండేవాడు. ఇది గమనించిన పాకిస్తాన్ లాంటి దేశాలు పంజాబ్ నుంచి భారత సైన్యులు ఎక్కువ మంది చేరుతున్నారు కాబట్టి, బలమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మత్తు పదార్థాలు అలవాటు చేసి ఇవాళ పంజాబ్ను ఎందుకు కాకుండా చేశారు. పంజాబ్ నుంచి సైన్యంలో వెళ్ళేవాళ్లే లేరు. ఇది పరదేశ ప్లాన్. ఉడతా పంజాబ్ అని ఒక సినిమా కూడా మనం చూసాం. 11 సంవత్సరాలు దాటిన పంజాబ్ యువకులు అనేక మంది మత్తు పదార్థాల బారిన పడ్డారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఆలస్యంగా గుర్తించి దాని మూలాలు దాని మూల్యాలు మనం చెల్లిస్తున్నాం. మరి ఇప్పుడు విజయవాడలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అంటే ఈ ప్రభుత్వం ఏం చేసినా మాఫియానేనా? ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఆలోచన మాకు లేదు, కానీ జరుగుతున్నదేంటి? ఇది కూడా విపక్ష నేతల మీద, లేకపోతే మీకు వంతబాడుతున్న సోషల్ మీడియా మీద, వాళ్ళందరూ కూడా కలిసి ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఎవరి చేతిలో ఉన్నారో ఏం అవసరంలా, రేపొద్దున ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇవన్నీ కూడా ఫలానా మీడియా TV5 చేస్తుంది, ఇంకో మీడియా చేస్తుంది, లేకపోతే ఫలానా వర్గం వాళ్ళు చేస్తున్నారు, ఫలానా కులం వాళ్ళు చేస్తున్నారు, తాలిబన్లది వీళ్ళది ఒకటే కులం అని చెప్పండి, సరిపోయింది. అదేగా మనకు వచ్చి ఇంకేమి రాదు కదా. కొండబద్దల సుబ్బారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే షేక్ బాజీ గారు ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు మనతో ఉంటారు. కొండబద్దల గారు నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి, అసలు ఏంటి మొత్తానికి పరిశ్రమలు తెస్తాం, యువతలు నిరుద్యోగం పారదోలుతామంటే ఎలా చేస్తారా అనుకుంటున్నాం, కానీ మద్యం అమ్మి కొంతమంది, అలాగే ఇవాళ నిజంగా మీరు ఇందులో తప్పేం లేదు సార్, 72,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయండి? మీకు ఏముంది మీ రాష్ట్రంలో? మంచి పెట్టుబడే కదా ఇది. సాంశరావు గారు మీకు నమస్కారం, మీతో పాటు షేక్ బాజీ గారికి, అంబటి రామకృష్ణ గారికి, TV5 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆఫ్ఘన్ టు ఆంధ్ర క్యాప్షన్ కి నేను ఒక అతి ముఖ్యమైనటువంటి సవరణ చేయదలుచుకున్నాను. ఆఫ్ఘన్ టు ఆంధ్రలో ఆఫ్ఘన్ టు ఆంధ్ర వయా గుజరాత్ త్రూ అదానీస్ ముందరా పోర్ట్, ఇది
నేను చేయదలుచుకున్న సవరణ. మనం చర్చించాల్సిన అంశం కూడా దీని చుట్టూతోనే ఉంది. ఇప్పుడు విజయవాడలో దీనికి మరి మూలాలు ఉన్నాయేమో అనే అనుమానం కలిగించేలాగా ఉన్నటువంటి ఆ సుధాకర్కి సంబంధించినటువంటి కంపెనీ మరి చెన్నై నుంచి ఆపరేట్ చేస్తున్నారని డీజీపీ గారు చెప్పారు. విజయవాడకు ఆంధ్రకి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా అసలు ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుబట్టడం, ఆ ముంద్రా పోర్టు ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉండటం, అతను కూడా గౌతమ్ అదానీ, కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి అతను చాలా ముఖ్యమైనటువంటి అతిథి కావడం, ఈ అంశాలే ఇప్పుడు దేశాన్ని భయాందోళనలకు గురి చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి పార్టీలు పార్టీ కార్యకర్తల్లో కానీ కొంతమంది వాళ్ళ సానుభూతి పరుల్లో కానీ రాజకీయ ప్రత్యర్థిత్వాన్ని విద్వేషంగా మార్చి దాదాపుగా ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య తీవ్రమైనటువంటి ఒకళ్ళనొకళ్ళు అసహించుకునే వాతావరణం కల్పించడం ద్వారా ఇప్పటికే మానసికంగా యువతని చెడగొట్టారు. ఎందుకంటే మొన్న ఏదో ఒక ఛానల్లో దీనిపైన చర్చ జరుగుతున్నప్పుడు కింద నడుస్తున్నటువంటి కామెంట్లు నేను ఏదో ఒకసారి పొరపాటు చూడటం జరిగింది. అందులో ఆ పట్టుబడిన సుధాకర్ తెలుగుదేశం వాడో జనసేన వాడో అయితే బాగుండు అని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇప్పుడు ఇంత భయాందోళన కలిగిస్తున్నటువంటి ఒక సమస్య మరి బట్టబయలైనప్పుడు మరి దీనిలో వ్యక్తులు ఎదుటి పార్టీ వాళ్ళు అయి ఉంటే బాగుంటుంది అని మరి ఒక కార్యకర్త భావిస్తా ఉన్నాడు అంటే రాజకీయ విద్వేషం అనేది ఎంత బలంగా నాటారో యువతలో తెలిసిపోతా ఉంది. ముఖ్యంగా ఈ కామెంట్లో పెట్టేవాళ్ళందరూ కూడా 90% యువతే. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో డ్రగ్స్ వినియోగం మనం పంజాబ్లో అధికంగా ఉందన్నప్పుడు, దానిపైన ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చినప్పుడు రకరకాల అంశాలు చూసాం. సరే, అందుకు కొంత మన రాజకీయ పరమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. మనకి పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఉండటం, పాకిస్తాన్ నిరంతరం మన మీద విద్వేషం మరి ఎంతో రగిలిపోయి మరి వాళ్ళు టెర్రరిస్టులు కానీ డ్రగ్స్ను కానీ ప్రోత్సహించే పరిస్థితుల్లో వాళ్ళు ఉండటం మూలాన మీకు పంజాబ్లో మరి సరిహద్దు అవతల నుంచి మరి అథ్లెటిక్స్లో డిస్కస్ త్రో విసురుతారే, ఆ డిస్కస్ లాగా బ్యాగ్ ప్యాకెట్ తయారు చేసి డ్రగ్స్ని మంచి డిస్కస్ త్రో ఎక్స్పర్ట్లతో విసిరిస్తారు యువతల పొలాల్లోకి. అవి ఇక్కడ కొంతమంది రైతులు పని చేసుకుంటానికి వెళ్ళినట్టు వెళ్ళి ఏరుకొస్తారు. ఇలాంటివి కూడా జరిగినాయి. అయితే అది ఏంటంటే మరి అటు సరిహద్దు ఉండటం మూలాన భూభాగంతో సరిహద్దు కలిగి ఉండటం మూలాన అటువంటి సాధ్యమైనవి కానీ మిగతా రాష్ట్రాల్లో వినియోగం ప్రమాదకరమైన స్థాయిలోకి రాలా. కానీ ఇప్పుడిప్పుడు భారతదేశం డ్రగ్స్ వినియోగంలోకి కొంచెం ముందు ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి ఉండగా ఈ రోజున దేశంలో పోర్టులన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉండడం, మరి పోర్టులే రవాణాకి చాలా ముఖద్వారాలు అయి ఉండటం మూలాన మరి పశ్చిమ తీరంలో నుంచి ఇప్పుడు అదానీ గారు తూర్పు తీరంలోకి వచ్చారు. గంగవరం ఆయన వశమైంది, కృష్ణపట్నం ఆయన వశమైంది. మరి ఇప్పటికే మరి రాష్ట్రంలో కాకినాడ పోర్టు కూడా ఇక్కడ అధికార పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులకి సంబంధించి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. మరి ఇంత విలువైనటువంటి డ్రగ్స్ ఇది మొట్టమొదటిసారిగా పట్టుబట్టడం జరిగింది అంటే ఇదే మొదటిది అని అనుకుంటానికి లేదు. మనం మరి దీనికి ముందు పట్టుబడిన కన్సైన్మెంట్లు ఎన్నొచ్చాయో, ఇది ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. మరి ఇప్పుడు ఇక్కడ ఈ సుధాకర్ అనేవాడు నిమిత్త మాత్రుడు, అతను జిఎస్టీ లైసెన్స్ తీసుకొని ఎవరో అతని కమిషన్ ఇచ్చి కన్సైన్మెంట్స్ తెప్పించుకుంటున్నారు అని ఏదో కొన్ని అంశాలు బయటకు వస్తున్నప్పటికీ అతను చేశాడా వేరెవరు చేశాడా అనేది ఇక్కడ అంత ప్రాధాన్యత లేని అంశం. చేస్తున్నారు కదా, బయట పడింది కదా. మరి ఇంత పెద్ద ప్రమాదకరమైన అంశం బయటపడ్డప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కనీస ప్రకటన లేదు. ఈరోజు ఎట్లాగో మన డీజీపీ గారు ఇందాక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మరి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కేంద్ర ఆర్థిక శాఖ కింద పనిచేస్తుంది. మరి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఆఫీసర్లు తప్ప. మరి ఇది ఇంత ప్రమాదకరమైన అంశం బయటపడ్డప్పుడు మరి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు ఆందోళనలు తొలగించడానికి కనీసం ఒక ప్రకటన, కనీసం అధికారుల స్థాయిలో కానీ మంత్రి స్థాయిలో కానీ ప్రకటన చేశారు. కుణబద్దల గారు ప్రకటన చేశారు, ఇది మన స్టేట్కు సంబంధించిన అంశం కాదు, కేవలం అడ్రస్ ట్రాన్స్పోర్ట్ అడ్రస్ మాత్రమే ఇచ్చారు, ఇంకొక ప్రకటన రేపు వస్తుంది. గౌరవనీయ పోలీస్ ఆఫీసర్ అడుగుతున్నాను, లేదు రేపు వస్తుంది సార్ గౌరవనీయ పోలీస్ సంఘం. ఒకటి ఏం చెప్పొద్దంటే అధికార పార్టీ సభ్యులకు కానీ అధికార పార్టీ నాయకులకు కానీ
లేదా వాళ్ళు ఓటు వేసిన వాళ్ళకు కానీ వారి కార్యకర్తలకు కానీ నిన్న మొన్న గెలిచిన జడ్పీటీసీ మెంబర్లకు కానీ సంబంధం లేదు. ఇంకెవరికి సంబంధం ఉందో మీరే ఆలోచించుకొని ఒక స్టేట్మెంట్ ఇస్తారు సార్. నేను కేంద్ర ప్రభుత్వం గురించి అడుగుతున్నాను. అది బాజీ గారు లేదు ఇవాళ బాజీ గారిని అడగాలి సార్. ఎస్ బాజీ గారు చెప్పేది చెప్తారులేండి. మనం ప్రశ్నించాల్సింది మనం ప్రశ్నిద్దాం. ఆయనే అన్నిటికీ సమాధానం కాదు కదా. భారతీయ జనతా పార్టీ మొత్తం బాజీ గారి చేతుల్లో ఏం లేదు కదా. కేంద్ర ప్రభుత్వం బాజీ గారి చేతుల్లో లేదు కదా. అందువల్ల కేంద్ర ప్రభుత్వంకి బాధ్యత ఉంది అంటున్నాను నేను. ఒక ప్రకటనతో ముందుకు రావాల్సిన తప్పకుండా సార్. ఒక ప్రకటన కావాలి.